తాజా 30 కర్ణాటక ప్రాంతం ఉత్తరాదిలో ఉండుంటే మోడీ ఏం చేసేవాడు అంటూ రకరకాల ప్రశ్నలు ఇప్పుడు మొదలవుతున్నాయి. ఇది ఖచ్చితంగా ప్రతి తెలుగోడు, ముఖ్యంగా ప్రతి దక్షిణ భారతీయుడు తెలుసుకోవాలంటున్నారు. ఉత్తరాదిలో ఉంటే కనుక ఈ ఘాట్కి కర్ణాటకని మరోమారు లెక్కేసేలా ఉండేవాడట మోడీ. మోడీ ప్రచారం, మీడియా హోరు అంతా అదో టైప్లో ఉంటాయి. మరి ఇప్పుడు కర్ణాటకలో ఎందుకు చేయలేకపోతున్నాడంటే అదే సీక్రెట్. మరి ఈ రహస్యం తెలిస్తే ఏపీలో మోడీ ప్రభావం ఎంతో అర్థమైపోతుంది. ఉత్తరాది ఎన్నికల్లో మోడీ అమిత్ షాలది ఒకటే ఫార్ములా. కొన్ని నెలల ముందు నుంచి అక్కడ ఆర్ఎస్ఎస్ను ప్రవేశపెట్టి అలజడి రేపుతారు, ఎదుటి పార్టీని చీరుస్తారు, బీజేపీలో చేర్చుకోవడం, ఆ తర్వాత మోడీ అద్భుతాలు చేస్తున్నాడంటూ భారీ ప్రకటన చేయిస్తాం చేస్తారు. మీడియాను టోకును కొనేస్తారు. పాజిటివ్ ప్రచారం చేయాలనుకోండి వారి యొక్క లెక్క. రాహుల్ గాంధీ లాంటి వాళ్ళ మీద పనిగట్టుకుని బురద జల్లే ప్రయత్నాలు సాగుతాయి. ఇవన్నీ మోడీ షాల యొక్క మార్క్ ఎలక్షనీరింగ్. మరి కర్ణాటకలో ఎందుకు చేయలేకపోతున్నాడంటే అక్కడ కూడా బీజేపీ విపక్షమే, 18 మంది ఎంపీలు ఉన్న పార్టీ కదా. చేయలేకపోవడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, మోడీ చీదేసిన మతాబాన్ని అందరూ ఫీల్ అవుతున్నారు. వెలిగించినా వెలిగే ప్రసక్తి అతనికి లేదని అంటున్నారు. అగ్గిపుల్ల వేస్ట్ అని ఫీల్ అవుతున్నారు. రెండోది, కర్ణాటకలో క్లారిటీ వచ్చేసింది. మోడీ అసలు స్వరూపం అక్కడ అర్థమైపోయింది. పైగా లోకల్ మీడియాలో జరుగుతున్నది జరుగుతున్నట్టుగా చూపిస్తుంది అక్కడ. అందుకే బీజేపీకి అక్కడ గోచి ఊడిపోయింది. అందుకే కర్ణాటకలో ఇలా ఉంటే ఏపీ సంగతి ఏంటి? ఏపీ మోడీ మీద ప్రత్యేకంగా కసితో ఉన్నాడు, ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురు చూస్తున్నాడు. అందుకే అక్కడ బీజేపీ మోడీతోనే కాదు, వాళ్ళందరూ బీజేపీ లోకల్ నాయకుల మీద కూడా రివర్స్ అయి కూర్చున్నారు. ఉత్తరాది మేనేజ్మెంట్ ఇక్కడ పనిచేయదు కాబట్టే దీన్ని దక్షిణాది అన్నారు. అందుకే దక్షిణాది వారి యొక్క యూనిటీని ఇంకొకసారి చూపిస్తూ వీఆర్ టుగెదర్ సౌత్ ఇండియా అని, లేక సౌత్ ఇండియా టుగెదర్ అని, యునైటెడ్ సౌత్ ఇండియా అని, లేక మోడీ గో బ్యాక్ అంటూ కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి. త్వరలో ఏపీకి వద్దామనే ప్లాను, కర్ణాటకలో వద్దామనే ప్లాన్ ఉన్నటువంటి మోడీకి ఒక దక్షిణాది భారతీయుడిగా గో బ్యాక్ మోడీ అంటూ కామెంట్ రూపంలో మీరు ఇచ్చే ప్రతి అభిప్రాయం కూడా నేషనల్ మీడియా క్లియర్గా కన్సిడర్ చేసుకుని మోడీ పట్ల అక్కడ జనాలు ఎంత రివర్స్లో ఉన్నారు, ఎంత కోపంతో ఉన్నారు అనేది లెక్కలేసుకుంటుంది. అందుకే ప్రతి ఒక్కరు వీడియో చూసి సైలెంట్గా వెళ్ళిపోకుండా మీ యొక్క మనసులో మాటను తెలియజేస్తూ మోడీ గో బ్యాక్ అంటూ కామెంట్లో మీ అభిప్రాయం తెలియజేయండి. ఒక తెలుగుడిగా మన గుండె ఎంత రగిలిపోతుందని మీరు ఇచ్చేది కామెంట్ రూపంలో అర్థమవ్వాలి. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.